ఈరోజు ఈ సందర్భం ఏమిటంటే అది మేము డాక్టర్ సుబ్బారావు గారి మహాలక్ష్మి ఐ హాస్పిటల్ మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్ జాయింట్ వెంచర్ గా ఫామ్ చేయడం జరిగింది. ఇప్పుడు మహాలక్ష్మి ఐ హాస్పిటల్ మ్యాక్సివిజన్ మహాలక్ష్మి ఐ హాస్పిటల్ దీనికి అడ్వాంటేజ్ ఏమిటి అంటే మా దగ్గర మ్యాక్సివిజన్ ఉన్న టెక్నాలజీ అడ్వాన్స్ కానీ స్పెషాలిటీ కేర్ కానీ ఇంకా ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్లు కానీ వనస్థలిపురంలో ఉన్న రాష్ట్రాలు కానీ వనస్థలిపురంలో ఉన్న జనాలకి అందుబాటులో ఉంటుంది. ఈ జాయింట్ వెంచర్ ఫామ్ చేస్తాము. దీనివల్ల ఇక్కడ ఉన్న వనస్థలిపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న అందరికీ కూడా ఈ సేవలు అందించామనే సద్భావంతో ఇక్కడ జాయింట్ వెంచర్ మరి పెట్టడం జరిగింది. సుబ్బారావు గారు యాజ్ ఇట్ ఈస్ గా ఇంతకు ముందు క్యాటరాక్ సర్జరీస్ తర్వాత విజా సర్జరీస్ అన్ని చేస్తూ ఉండేవారు. దాంతోపాటు రెటినా సర్జరీస్ కూడా ఇక్కడ ఉండేవి. ప్రస్తుతం మీరు ఇచ్చే అడ్వాంటేజ్ ఏమిటంటే పీడియాట్రిక్ ఆప్థాల్మాలజీ అంటే పిల్లల్ని చూసే పీడియాట్రిక్ ఆప్థాల్మాలజీ ఆక్యులోప్లాస్టీ తర్వాత కొత్తగా లేజర్ యూనిట్ తీసుకొచ్చాము. ఇంతకుముందు ఒక లేజర్ యూనిట్ లేసింగ్ అనేది మనము దాన్ని ఇప్పుడు కొత్తగా వాషింగ్ ల్యాంప్ టెక్నాలజీ కొత్త మిషన్ లేసి మంగళవారం నుంచి పంపించేస్తా ఉన్నాము. అలాగే కొత్త టెక్నాలజీలు అంటే రోబోటిక్ క్యాటరాక్ సర్జరీస్ వాటి అందుబాటులో పెట్టాము. మనకి సోమాజిపేట సెంటర్లో రోబోటిక్ క్యాటరాక్ సర్జరీ ఉంది. లేసింగ్ లో లేటెస్ట్ టెక్నాలజీస్ మై సర్జరీస్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. సో ఇక్కడ వనస్థలిపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న జనాలకి ప్రజలకి ఈ సేవలన్నీ అందిద్దామని ఈ టెక్నాలజీని అందిద్దామని ఈ జాయింట్ వెంచర్ ఫామ్ చేసాము. ఇప్పుడు మేమందరం కూడా కోరేది ఏంటంటే సుబ్బారావు గారి ఆధ్వర్యాన్ని ఈ హాస్పిటల్ యథాస్థితిగా నడుస్తూ ఉంటుంది. దీంతోపాటు మేము ఇచ్చే సౌకర్యంతో జనాలు కొంచెం బాగుపడతారని వాళ్ళకు కొద్దిగా సహకారం ఎక్కువ అనుకుంటుంది.